Hi friends, welcome to my channel. ఈ రోజు నేను మీకు చూపించబోయే అప్లికేషన్ ఏంటిదంటే మనం వాట్సాప్లో ఒక మెసేజ్ టైప్ చేసి అది షెడ్యూల్డ్ మెసేజ్ చేయడం అది స్మార్ట్ ఫోన్స్లో ఈజీగా ఇప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే రూట్ చేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనం రూట్ చేసి కొన్ని కొన్ని యాప్స్ యూస్ చేయడం వల్ల అలా షెడ్యూల్డ్ మెసేజ్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ ఈ అప్లికేషన్ రూట్ లేకుండా కూడా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మెసేజ్ ఏపీఐ అనే దాన్ని డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెసేజ్ ఏపీఐ దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది షెడ్యూలర్ ఎన్ఏ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ అది ఇన్స్టాల్ కాకపోతే ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ మెసేజ్ అనేది ఎప్పుడు షెడ్యూల్ చేయాలో ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది రూల్ అది మనం ఇచ్చేసుకుందాం, నెంబర్ 2 అని ఇస్తున్నాను. దెన్ టైప్ మెసేజ్ హ్యాపీ బర్త్డే. ఇలా టైప్ చేసాను ఫ్రెండ్స్. ఇలా టైప్ చేసిన తర్వాత మీరు కాంటాక్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరికి పంపించాలి ఏంటిది అనేది. టైం స్టార్ట్ అని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలోనే పంపించాలంటే ఫిబ్రవరిలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ ఎట్ వన్స్, ఒకసారి మాత్రం పంపించవచ్చు, లేకపోతే హవర్లీ, ఆ ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా హవర్లీ కూడా మనం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇలా మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగానే ఒక మెసేజ్ని ఇలా టైప్ చేసి పెట్టాను. నేను ఇప్పుడు దీన్ని యాక్టివేట్ అయిందిగా ఫ్రెండ్స్. ఇది యాక్టివేట్ అవుతుంది. మనం ఏ కాంటాక్ట్ అయితే సెలెక్ట్ చేసామో ఆ కాంటాక్ట్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. డిజేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, డిజేబుల్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఎడిట్ చేయాలంటే ఒకవేళ ఆ మెసేజ్ కాకుండా సంథింగ్ కొంత యాడ్ చేయాలంటే కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫర్ యూ.